మాస్టరు. ఏంట్రా? ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఆరేళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా, వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానంలో ఒక పెళ్ళి ఉంది, శంకర్లింగం అని, నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడు? కలకత్తాలోనే. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నిన్ను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి తెలుగు మాస్టర్? 60 సేవా లాభాలు కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికి 2 రోజులు పడుద్ది. ఎంతలోకి వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. బావా, అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే, నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో చూడొచ్చు కదా మీరు. చూడని అంటున్నారు ఎవరు? ఆ వాచ్మెన్. మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోచేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మ సిగ్గంటూ ఉండదనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండా పురుగులు పడి చస్తుంది. ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు? ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదట్రా.
అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయింది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం. అంజలి ఇచ్చిన అడ్రస్తో తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ మిషన్ కుట్టే ఆడిల్లు రా బాబు, కూర్చో. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి. ఈ పిల్లేమో రెండు రోజులుగా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. నువ్వైనా కాస్త తనతో మాట్లాడు బాబు. ఎక్కడుంది? లోపలే ఉంది. అంజలి, అంజలి నా మాట విను. నాకు జరిగిందిగా చిన్నతనంలోనే అమ్మ తాతయ్య బామ్మ చనిపోలా. దానికి మనమేం చేయగలం? నా మాట విను అంజలి, ప్లీజ్ భోంచే. ఏది ప్రభువా, బయట అందరూ ఉంపుడు గత కూతురు ఉంపుడు గత కూతురు అంటున్నారు. చాలా బాధగా ఉంది. వాళ్ళనుదలే, నీకు నీకు ఇప్పుడే కదా తెలుసు మా అమ్మ ఉంపుడు కత్తని. నువ్వు నా గురించి ఏమనుకోవడలేదు కదా. పిచ్చి, ఏదేమైనా చిన్నప్పుడు కోడీకలు తెచ్చిచ్చిన అదే అంజలి వేగా నువ్వు. నిజంగానే చెప్తున్నావా?